జగన్ మళ్ళీ గెలిస్తే ఆ క్రెడిట్ ఎవరిదో తెలుసా? ఏపీలో వైసీపీ గెలుస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. వైసీపీ నేతలు కూడా అదే ధీమాతో ఉన్నారు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి పోరులో వైసీపీ బెటర్ అనుకునేవారు ఆ పార్టీనే గెలిపిస్తారని అంటున్నారు. అనేక కారణాలు కూడా వైసీపీ గెలుపునకు కారణమవుతాయని అంటున్నారు. అదేంటంటే, టీడీపీ కూటమి ఏర్పాటు కావడం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. 2014 నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు అంటున్న వారు ఉన్నారు. నాడు కలిసి 3 పార్టీలు ఏపీకి ఒరగబెట్టింది ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు చూస్తే, నాడు ఎందుకు పొత్తులు పెట్టుకుని విడిపోయారు, నేడు ఎందుకు కలిసి వస్తున్నారు అన్న సగటు ప్రజల ప్రశ్నలకు జవాబైతే లేదని అంటున్నారు. అదేవిధంగా చూస్తే, కూటమి సొంతంగా అజెండా ఏం సిద్ధం చేసుకుంది అన్న చర్చ కూడా వస్తోంది. ఎంతసేపు వైసీపీ కంటే రెట్టింపు ఇస్తామని చెప్పడం, తాము తిట్టిన వాలంటీర్ల వ్యవస్థను నెత్తికెత్తుకోవడం అన్నింటా యూటర్న్ తీసుకోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలని కూటమి పెద్దలు చెబుతున్నా, ఏ ప్రయోజనాల కోసం బీజేపీ నుంచి హామీలు తీసుకున్నారని చెప్పాల్సిన అవసరం లేదా అంటున్నారు. ప్రత్యేక హోదా సహా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు, అలాగే పోలవరం పూర్తికి నిధులు, రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం, ఇలాంటి విషయాలలో కేంద్ర పెద్దలతో బహిరంగ సభలలో మాట్లాడించి హామీలు ఇప్పిస్తే ఎంతో కొంత నమ్మకం కలుగుతుందని, అలాంటివి ఏమీ లేకుండా ఏపీ అభివృద్ధి కోసమంటే నమ్మేదెట్లా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా కూటమి 2వసారి ఏర్పాటు మీద సవాలక్ష సందేహాలు జనంలో ఉన్నాయి. వీటికి జవాబు చెప్పకుండా జగన్ని తిడుతూ తమకే ఓటు వేయాలని జనాల వద్దకు చంద్రబాబు, పవన్ వెళితే ప్రయోజనం ఏముంటుందని అంటున్నారు. ఇక కూటమిలో లుకలుకలు, చేసిన అనేక తప్పులు, అభ్యర్థుల విషయంలో చేసిన తప్పులు, అదేవిధంగా కూటమిలో జనసేనకి ఇచ్చిన తక్కువ సీట్లు, ఆ సీట్లలో టీడీపీ నుంచి వైసీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు, ఇవన్నీ కూటమి విజయం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. అదేవిధంగా చూస్తే కనుక కేంద్ర సాయం కోసం బీజేపీ పొత్తు అని చంద్రబాబు భావించిన ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయా అన్నది సందేహంగా ఉందని అంటున్నారు. అలాగే బలమైన సామాజిక వర్గం మద్దతు కోసం జనసేనతో పొత్తు అన్నా అది కూడా నెరవేరే ఛాన్స్ ఎంతవరకు అన్న డౌట్లు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కూటమి పేరుతో గతంలో ఎన్నడూ పోనన్ని పోకడలు చంద్రబాబు పోయారు. అలాగే ఆయన కొన్ని చోట్ల కొత్త ముఖాలు అంటూ పాత వారికి, సీనియర్లకు సీట్లు నిరాకరించారు. ఈ పరిణామం కూడా ఎంత మేరకు విజయ అవకాశాల మీద దెబ్బతీస్తుందన్న సందేహాలు ఉన్నాయని అంటున్నారు. ఇక వైసీపీకి చూస్తే రూరల్లో ఆదరణ ఉంది, అర్బన్లో వ్యతిరేకత ఉంది. కానీ వైసీపీకి ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో కూటమి విఫలమవుతోందని వేస్తున్న తప్పటడుగులే చెబుతున్నాయని అంటున్నారు. అలాగే కూటమి నేతలు అయిన చంద్రబాబు, పవన్ చేస్తున్న ప్రసంగాలు కూడా జగన్ మీద తిట్లు తప్ప తాము వస్తే ఫలానాది చేస్తామని చెప్పలేని నిస్సహాయత, ఇవన్నీ వైసీపీకి మేలు చేస్తున్నాయని అంటున్నారు. యాతావాత తేలేదేంటంటే, కూటమి వ్యూహాలు పేలవంగా ఉండడమే జగన్ని మరోసారి గద్దెనెక్కించేలా చేస్తాయని అంటున్నారు. జగన్ 2వసారి గెలిస్తే అందుకుగాను ఆయన వ్యూహాలు, ఆయన రాజకీయ చాతుర్యం, ఆయన అద్భుతమైన ఎత్తులు, పై ఎత్తులు ఇవేమీ కాదు. కానీ బంగారు పళ్ళెంలో అధికారాన్ని మరోమారు జగన్కి అప్పగించేందుకు కూటమి పెద్దలే చేస్తున్న పొరపాట్లు అని అంటున్నారు. సో జగన్ గెలిస్తే ఆయనకు ఉన్న పాజిటివిటీ సగమైతే మిగిలిన సగం మాత్రం కూటమి తప్పులతో ఇచ్చిన బలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూడాలి ఏం జరుగుతుందో.